హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహాకంప్యూటర్స్. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న టాపిక్ ఎంఎస్ ఆఫీస్లో ఉన్న ఎంఎస్ ఎక్సెల్ అనే అప్లికేషన్లో డేటా మెను అనే ఆప్షన్స్లో డేటా మెనూలో లాస్ట్ వీడియోలో నేను మీకు రిమూవ్ డూప్లికేట్స్ గురించి చెప్పాను. దాని కంటిన్యూషన్ వీడియో డేటా వ్యాలిడేషన్ గురించి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేసి చూడండి, నేమ్లోనే ఉంది డేటా వ్యాలిడేషన్ అని. సో ఒకసారి ఆ వర్డ్ని కనుక మీరు రెండుగా డివైడ్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. డేటా అంటే ఒక ఇన్ఫర్మేషన్ని డేటా అంటాం. వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ వాల్యూ ఇద్దామా వద్దా అనేది. మనమే జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాం, అరే వీడేదో చెప్తున్నాడు, వీడి మాటలకు మనం వాల్యూ ఇద్దామా వద్దా అని. సేమ్ అదే టైప్లో మనం టైప్ చేసే డేటాకి మన కంప్యూటర్ వాల్యూ ఇవ్వాలా వద్దా డిసైడ్ చేయడమే డేటా వ్యాలిడేషన్ అంటే. సో ఎలా డిసైడ్ చేస్తుందో చూడండి. ఈ సిచ్యువేషన్ మనకి ఎలాంటి వేస్లో ఉపయోగపడుతుంది అంటే, మనం ఎప్పుడైనా ఆదమరిచి మనకి తెలియకుండా పొరపాటున రాంగ్గా ఏమైనా టైప్ చేసామనుకోండి, ఆ సిచ్యువేషన్లో మనం పొరపాటున రాంగ్గా టైప్ చేసినా మన కంప్యూటరే మనల్ని ఎలర్ట్ చేసి ఆపేసిద్ది, ఇది మనం టైప్ చేయకూడదని చెప్పేసి. అంటే సింపుల్ వేలో చెప్పాలంటే, మనం తప్పు చేసినా మన కంప్యూటర్ ముందుగానే గుర్తు చేసి ఆ తప్పుని చేయకుండా ఆపడమే డేటా వ్యాలిడేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, చూడండి ఏం జరిగేదన్నది. ఇక్కడ నేను ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ పెట్టాను. ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ వీళ్ళు మొత్తం ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారనుకోండి. ఆ కంపెనీ రూల్స్ ఏంటి అంటే, మ్యాక్సిమం ఇక్కడ కంపెనీలో జాబ్ చేసే ఎంప్లాయీస్కి స్టార్టింగ్ శాలరీ 4,000 ఇస్తారు, హయ్యెస్ట్ శాలరీ 8,000 ఇస్తారు. సో అంతకుమించి వాడు ఎంత సీనియర్ అయినా సరే 8,000 కంటే అబోవ్ ఎవరు. స్టార్టింగ్ ఏమో వాడు ఎంత జూనియర్ అయినా సరే బిగినింగ్ శాలరీ మాత్రం 4,000 ఇస్తారు, ఎండింగ్ శాలరీ మాత్రం 8,000 ఇస్తారు. నేను బై మిస్టేక్ పొరపాటున ఏం చేశానంటే, నేను అక్కడేదో జాబ్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్నాను, నేను పొరపాటున ఏం చేశాను, ఒక ఎంప్లాయీకి 9,800 శాలరీ ఇచ్చేసా, ఎంటర్ కీ ప్రెస్ చేశాను. సో ఇప్పుడు కనుక మనం 9,800 శాలరీ పెట్టేశాము అంటే లెక్కలో తేడాలు వచ్చేస్తాయిగా, ఎందుకంటే అంత అమౌంట్ రాకూడదు కదా. మన కంపెనీ రూల్స్ ప్రకారం అంత అమౌంట్ అసలు శాలరీ ఎవరికి లేదు. బై మిస్టేక్ పొరపాటు నేను టైప్ చేశాను, తప్పు జరిగిపోయింది. ఒక తప్పు చేయడం వల్ల ఈ మొత్తం క్యాలిక్యులేషన్స్ మారిపోతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మన కంప్యూటర్కి మనం రూల్స్ పెట్టడం. ఏంటి ఆ రూల్స్ అంటే, నేను పొరపాటున ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దు అని. సో ఇప్పుడు నా గోల్ ఏంటి అంటే, ఇక్కడున్న ఈ శాలరీస్ అనే ఈ కాలంని నేను కంట్రోల్ చేయబోతున్నాను. ఎలా కంట్రోల్ చేస్తానో చూడండి. మీరు ఏ కాలమ్స్కి అయితే కండిషన్ అప్లై చేయాలో ఆ కాలమ్స్ని ముందు సెలెక్ట్ చేసుకోండి. ఈ సెలెక్ట్ చేసుకున్న ఈ కాలమ్స్లో ఇప్పుడు సిస్టమ్ ఏం చేయాలి అంటే, నేను ఏ నంబర్ నుంచి ఏ నంబర్ వరకు అయితే చెప్తానో ఆ డీటెయిల్స్ మాత్రమే తీసుకోవాలి, ఆ రేంజ్ దాటిపోతే ఆపేయాలి. అంటే నేను సెలెక్ట్ చేసుకున్న సెల్స్ వరకు నేను చెప్పిన వాల్యూస్నే తీసుకోవాలి. ఆ వాల్యూస్ కాకుండా ఏవైనా కొత్త వాల్యూస్ వస్తే సిస్టమే ఆటోమేటిక్గా ఆపేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. సో చూడండి, ముందు మనం వేటికైతే అప్లై చేయాలనుకుంటున్నామో కండిషన్ని, ఆ రేంజ్ని ముందు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ డేటా వ్యాలిడేషన్ ఎక్కువగా నంబర్స్ మీదే వర్కౌట్ అవుతుంది. చూడండి, డేటా వ్యాలిడేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ప్రస్తుతానికి ఇక్కడ బాక్స్ ఓపెన్ అయింది. ఈ బాక్స్లో మీరు అబ్జర్వ్ చేశారా, అలౌ ఎనీ వాల్యూ అని ఉంది. అంటే ప్రస్తుతానికి మనం ఇంతవరకు ఏ కండిషన్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఏ కండిషన్ ఇచ్చినా, ఎలాంటి వాల్యూ ఇచ్చినా తీసుకుంటాను అంటుంది. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సింది, ఇక్కడ క్లిక్ చేసి ఓల్ నంబర్ అని తీసుకోండి, ఓల్ నంబర్. సో నంబర్ తీసుకున్న వెంటనే కింద చూసారా, డేటాలో బిట్వీను ఇక్కడ మీరు ఆప్షన్స్ చూస్తే ఫిల్టర్ అనే మెనూలో ఉన్న ఆప్షన్సే మళ్ళీ వస్తాయి. బిట్వీన్, నాట్ బిట్వీన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇవన్నీ వస్తాయి. సో మన చాయిస్, మనకి ఏ కండిషన్ కావాలంటే ఆ కండిషన్. ఇందాక నేను మీతో కండిషన్ చెప్పాను ఏమని, మ్యాక్సిమం ఇక్కడున్న శాలరీ స్టార్టింగ్ 4,000 ఉండాలి, ఎండింగు 8,000 ఉండాలి. సో రెండింటి రేంజెస్ చెప్పేటప్పుడు మనం వాడుకునేది బిట్వీన్. సో ఇక్కడ నేను బిట్వీనే ఉంచాను. కింద చూసారు ఈ బాక్స్లో ఏమంటుందో, మినిమం నంబర్ ఎంత అంటుంది. సో మినిమం ఎంత పెట్టుకుందాం, 4,000. దాని కిందే చూడండి, కింద బాక్స్లో మ్యాక్సిమం ఎంత అంటుంది, ఈ మ్యాక్సిమం దగ్గర 8,000. దెన్ ఫైనల్గా ఓకే అని చెప్పాను, చాలు, ఆటోమేటిక్గా సిస్టంలో ఈ కండిషన్ అప్లై అయిపోయింది.
సో ఇప్పుడు నేను టైప్ చేసి చూస్తున్నా చూడండి, నేను ఇప్పుడు 5000 ఇచ్చాను. సో నో ప్రాబ్లం తీసుకుంటుంది, ఎందుకంటే 4000 నుంచి 8000 మధ్య మీరు ఏ నెంబర్ ఇచ్చినా తీసుకుంటుంది. ఇది కూడా ఎంటర్కి ప్రెస్ చేశాను, ఆ నెంబర్ తీసేసుకుంది. తర్వాత నేను చూడండి కావాలని 9000 ఇచ్చాను. సో ఎప్పుడైతే నేను ఇక్కడ 9000 ఇచ్చి ఎంటర్కి ప్రెస్ చేశానో వెంటనే చూడండి మీకు డైలాగ్ బాక్స్ ఎలా వచ్చిందో, రీట్రై, ఆ నెంబర్ మాత్రం తీసుకోదు. సో అంటే ఇక్కడ మీరు కనుక ఈ 9000 తీసేసే అంతవరకు ఇక ఈ బాక్స్ పోదు. రీట్రై రీట్రై అనగానే ఇగోండి మళ్ళీ 9000 ఎంటర్, మళ్ళీ ఆ బాక్స్ వచ్చేస్తుంది. సో 100% మనం పొరపాటున తప్పుగా టైప్ చేసినా ముందే మన సిస్టమ్ దాన్ని ఆపేస్తుంది. ఈ ఆప్షనే డేటా వ్యాలిడేషన్ అంటే. దాన్ని మాడిఫై, ఫర్ ఎగ్జాంపుల్ 7500 ఇచ్చాను. సో ఇప్పుడు ఓకే రూల్స్ ప్రకారం. అండ్ ఈసారి చూడండి నేను 3500 ఇచ్చాను. సో ఇప్పుడు యాక్సెప్ట్ చేసిద్దా? చేయదు. ఎందుకని? మనం పెట్టిన రూల్ ఏంటి, 4000 to 8000. కానీ అక్కడ నువ్వేమి ఇచ్చావు, 3500 ఇచ్చావు. ఎంటర్కి ప్రెస్ చేయగానే మళ్ళీ ఎర్రర్ అలర్ట్ వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోతుంది ఏంటంటే, ఇక్కడ ఎర్రర్ అలర్ట్లో ఇక్కడ సిస్టమ్ ఏదో ఒక మెసేజ్ చూపించింది, నాకు ఈ మెసేజ్ నచ్చల. మనమే మన సొంతగా కూడా ఈ ప్లేస్లో ఈ బాక్స్లో మనం మెసేజ్ టైప్ చేసుకోవచ్చు. ఎలా టైప్ చేయాలో చూపిస్తున్నా జాగ్రత్తగా చూడండి. సో ఇందాక మనం అప్లై చేసాం కదా కండిషను, ఎలా అప్లై చేసాం, డేటా వ్యాలిడేషన్. సో గుర్తుపెట్టుకోండి, ఒకవేళ కనుక అప్లై చేసిన కండిషన్ కనుక మీరు తీసివేయాలి అనుకుంటే ఇదే బాక్స్లో క్లియర్ ఆల్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేస్తే అప్లై చేసిన కండిషన్ పోతుంది, రైట్? సో ఇప్పుడు నేను చేయాలనుకుంటుంది ఎర్రర్ అలర్ట్ గురించి, ఈ ఆప్షన్ గురించి. ఈ ఆప్షన్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, మనం ఎప్పుడైనా పొరపాటున రాంగ్గా మ్యాటర్ని టైప్ చేసినప్పుడు సిస్టమ్ ఏమని ఆన్సర్ని చూపించాలో మనం డిసైడ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ క్లిక్ చేశాను, క్లిక్ చేయగానే ఇక్కడ టైటిల్ ఏంటి అని అడుగుతుంది. టైటిల్ బార్ అంటే మీకు తెలిసింది, ఇదిగోండి ఇక్కడ ఉన్న ఈ బార్ని టైటిల్ బార్ అంటారు. మనం తప్పు చేసినప్పుడు టైటిల్ బార్లో ఏమని కనిపించాలి అని అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేశాను, నేనే కావాలని చూడండి అక్కడ ఏమని రాస్తున్నాను, సమ్ ఏదో పెద్ద మ్యాటర్ సారీ అని రాశాను. కింద చూడండి ఎర్రర్ మెసేజ్ ఏంటి అని అడుగుతుంది, అంటే తప్పు జరిగినప్పుడు మనకి ఏమని మెసేజ్ రావాలి అంటుంది. నేను ఇక్కడ చూడండి ప్లీజ్ ఎంటర్ 4000 to 8000. సో మనం సొంతగా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట, ఓకే అని చెప్పాను. సో ఈసారి చూడండి ఇప్పుడు నేను 3000 ఇచ్చాను. ఇప్పుడు మీకు చూడండి ఆన్సర్ ఏమొస్తుందో, 3000 ఎంటర్. ఇప్పుడు చూసారా బాక్స్ ఏమొచ్చిందో, పైన టైటిల్ బార్లో సారీ, కింద చూడండి ప్లీజ్ ఎంటర్ 4000 to 8000. సో మనమే మన సొంతగా ఇక్కడ ఎర్రర్ అలర్ట్ మెసేజ్ని యాడ్ చేయొచ్చు, ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.